మన సినిమా ఎప్పుడు అడగలా నాను ఎప్పుడు సినిమా చేద్దామన్నా హరీష్ నీ కెరీర్ నా కెరీర్ బెస్ట్ సినిమా చేయాలి మనం అంటాడు తప్ప ఏ వాసు నేను నెక్స్ట్ సినిమా కమిట్ అవుతున్నాను అంటే హ్యాపీ చేసుకోవడాలి అంటాడు కదా ఏ రోజు కూడా నా అడ్వాన్స్ నీ దగ్గర ఉంది గీతాత్స సినిమా ఎప్పుడు చేస్తున్నావు అని ఎప్పుడు అడగల అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నా అతను ప్రపోజల్ మేకర్ కాదు ప్యాషనేట్ మేకర్ అతను అందుకే ఈ సినిమా తీసుకొచ్చాడు అంతెందుకు నిన్నగాక మొన్న ది మోస్ట్ గీత గోవింద లాంటి సినిమా తీసి అంత క్రేజీ కాంబినేషన్ విజయ్ దేవరకొండ పరశురామ్ ఎంత క్రేజీ కాంబినేషన్ మాకు తెలుసు ఆ కాంబినేషన్ కూడా జస్ట్ అలా వదిలేశాడు బయట కంపెనీకి వదిలేశాడు సో హీఈస్ నాట్ ఎ ప్రపోజల్ మేకర్ ఆ విషయం నాకు వాసులో బాగా ఇష్టం వాసు యువర్ ప్యాషన్ ఇస్ జస్ట్ ఐ మీన్ ఇన్స్పైరింగ్ దాని అందుకే వచ్చాను నేను వాసు గురించి వచ్చాను ఎప్పుడు డైరెక్టర్తో ట్రావెల్ అవుతూ డైరెక్టర్కి హీరోకి మధ్య ఒక బ్రిడ్జ్లా ఉంటాడు వాసు ఒక ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టేస్తాడు ఈ విషయం నాకు అన్నిసార్లు చాలాసార్లు చెప్పాడు అంటే వాసు అనే వ్యక్తి బయటికి కనిపించే అంటే తను చేసే ఎఫర్ట్స్లో 90% ఆడియన్స్కి తెలియదు ఒక సినిమా పట్ల తను పడే తపన తను పడే ఎఫర్ట్ 90% ఆడియన్స్కి తెలియదు బట్ ఒక చిన్న సాంగ్ దగ్గర కానీ ఒక విజువల్ దగ్గర కానీ ఎడిటింగ్ దగ్గర కానీ ఇంకా సినిమా పిచ్చాడు అంటే సినిమా పిచ్చాడు వేరే ఏ అలవాటు లేవు ఇంకా సినిమా ఎడిటింగ్ రూమ్లోనే ఉంటాడు సినిమా షూటింగ్ లేకపోతే షూటింగ్లో ఉంటాడు అంత సినిమా పిచ్చాడు అతను ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సినిమా కరెక్ట్ హ్యాండ్స్లో ఉందని నేను ఫీల్ అయ్యాను ఈ సినిమా ఇందాక ఎస్కేఎన్ చెప్పినట్టు ఖచ్చితంగా మనం థియేటర్లో చూడాల్సిందా దిస్ ఈజ్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్ ఎందుకంటే మనం ఒక మొబైల్లోనో ల్యాప్టాప్లోనో చూస్తే ఆ పక్క ఉన్నవి కూడా మనం చూస్తుంటాం విజన్ చిన్నగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి పక్క విషయాలు మనం డిస్టర్బ్ అవుతుంది థియేటర్లో చూసినప్పుడు వాసు చెప్పినట్టు యూ లిటరల్లీ ఫీల్ మీరు వర్షంలో తడుస్తున్న ఫీలింగ్ వస్తుంది ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా May 26 రిలీజ్ అవుతుంది కంపల్సరీ థియేటర్లోనే ఈ సినిమా అందరూ చూడండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే సినిమాలు కాదు డెఫినెట్గా అంటే ఇట్స్ లైక్ వండర్ ఇట్స్ లైక్ వన్ టైమ్ వండర్ ఆయన జస్ట్ 4 ఫిలిమ్స్ అంటే ఇట్స్ అ ఫోర్త్ ఫిలిం డైరెక్టర్ గారు ఇట్స్ అ ఫోర్త్ ఫిలిం బట్ ట్రూలీ ఆనెస్ట్లీ వాట్ ఎవర్ ద ఫూటేజ్ ఐ హ్యావ్ సీన్ ఐ బో టు యూ మ్యాన్ సీరియస్లీ దిస్ ఈస్ లైక్ అ గ్రేట్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఇట్స్ యూ డిడ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ నార్మల్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ మీకు అందరికీ తెలుసు మామూలు సినిమా కాదు ఇది ఇది కేరళలో ఎంత హిట్ అయింది మన దగ్గర ఎన్ని రికార్డ్స్ కొడుతుంది కలెక్షన్లా చేస్తుంది ఆ సినిమాని కొడుతుంది ఈ సినిమా అసలు ఇలాంటి లెక్కలు లేవు ఈ సినిమాకి ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి థియేటర్లో చూడాల్సిన సినిమా నేను ఫస్ట్ టికెట్ నేనే ఈ సినిమా కొనబోతున్నా సో లెట్ అస్ వెల్కమ్ ఎవ్రీవన్ అండ్ చాలా చాలా మంచి సినిమా చూడబోతున్నామని నాకు ఖచ్చితంగా నేను హామీ ఇవ్వగలుగుతాను మీ అందరికీ సినిమా నచ్చుతుంది నాది పూచి సో విషింగ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ May 26. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్.